శ్రీ నారా లోకేష్ బాబు గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువకళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదక్కి మండలం రామవరపాడు నుండి చోడవరం వరకు యువకళం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ జరుగు. శుభవేళ. శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు బోలినేని వెంకటరామారావు, మాజీ శాసనసభ్యులు ఉదయగిరి. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం జలదంకి మండలం రామవరపాడు వద్ద ఉదయగిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. రామవరపాడు వద్ద మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు టీడీపీ శ్రేణులతో కలిసి అపూర్వ స్వాగతం పలికారు. లోకేష్ రాక సందర్భంగా రామవరపాడు వద్ద చేపట్టిన స్వాగత ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామంలో సమస్యలపై లోకేష్ కు రామవరపాడు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఆసుపత్రి లేక ఇబ్బందులు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సమస్యలు, పొలాలకు వెళ్లే దారులు నిర్మించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసిందన్నారు. పంచాయతీలకు చెందిన 9,000 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా లేకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సుస్వాగతం. యువ దళపతి, యువతకు మార్గదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన శుభవేళ. స్వాగతం, సుస్వాగతం. జూలై 11వ తేదీ సాయంత్రం జలదంకి మండలం రామవరపాడు నుంచి చోడవరం వరకు యువగళం పాదయాత్ర. జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుంచి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ. కావున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయు ప్రార్థన. మన్నేటి వెంకటరెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గం.